మనకు వర్షాకాలం వచ్చినప్పుడు చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తోటి బాధపడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ మోషన్స్ ఎక్కువ అవటము, వాంతులు అవటము, కడుపు నొప్పి ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇదొకటే కాకుండా చాలామంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ బయట ఫుడ్ ఏదైనా కొద్దిగా తినాలంటే భయపడుతూ ఉంటారు. సో ఇదంతటికీ ప్రాబ్లము వాటర్ అయినా అనేది ఆలోచిస్తే, దాని గురించి తెలుసుకోవాలంటే చిట్కాలు, ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే చిట్కాలు తెలుసుకోవాలనుకుంటే ఈ పూర్తి వీడియోని చూడండి. సో మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనే ఉన్నాను, 20 ఏళ్ళు భారతదేశాన్ని వదిలేసి లండన్లో ఉన్నాను. ఉన్నప్పుడు నా ఈ పెద్ద పేగులో ఉన్న బ్యాక్టీరియా మొత్తము అక్కడ ఆ దేశానికి సంబంధించిన బ్యాక్టీరియా కింద మారిపోతుంది. ఏమైనా వచ్చి ఇక్కడ తిన్నా కానీ ఏదన్నా స్పైసెస్ ఫుడ్ కానీ తీసుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. అలాంటి సిచ్యువేషన్లో మనకు ఒక పేషెంట్ ఇక్కడ యుఎస్లో 7 ఇయర్స్గా ఉన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, ఏదైనా బయటకు వెళ్ళాలి తినాలి అని అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ సొంత వాక్యాల్లో వాళ్ళకి ఏమైంది అనేది తెలుసుకుందాం. సో మీరు అమెరికాలో ఎన్నో ఉన్నారండి? 7 ఇయర్స్ ఉన్నారు. సో మా దగ్గరికి 3 డేస్ బ్యాక్ వచ్చారు. 3 డేస్ బ్యాక్ ఏ ప్రాబ్లంతో వచ్చారు, ఏమవుతుంది, మీరు ఏ రకంగా సఫర్ అవుతున్నారు? యాక్చువల్గా మేము బయటికి వెళ్ళి ఎప్పుడైనా తిన్నా, మా అమ్మాయి తన స్కూల్లో లంచ్ చేసిన తను, షీ కంప్లైంట్ ఆఫ్ సీవియర్ లూజ్ స్టూల్స్ అండ్ వామిటింగ్, నాజియా చాలా ప్రాబ్లం. సేమ్ నాకు కూడా అంతే. ఎప్పుడు మేము బయటికి వెళ్ళి ఏ రెస్టారెంట్లో తిన్నా, ఏ ఫుడ్ తిన్నా, ఒక 1-2 అవర్స్లోనే మాకు తేడా చేసి లూజ్ స్టూల్స్ కానీ నాజియా కానీ వామిటింగ్ కానీ ఉంటుంది. ఎస్, మేము అనుకున్నాం అది మాకు ఇన్ఫెక్షన్ వస్తుంది, బయట అలా తినటం వల్ల మాకు ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకున్నాం. సో గూగుల్ చేస్తే బెస్ట్ ఎవరు ఉన్నారు డాక్టర్ అని చెప్పి లండన్ గ్యాస్ట్రో కేర్ది వచ్చింది ఫస్ట్ నెంబర్. సో వీ కేమ్ అండ్ మెట్ మిస్టర్ చంద్రశేఖర్ పులి గారు. సో ఆయన చెప్పారు మీకు ఒక 3 టాబ్లెట్స్ ఇస్తాను నేను, అండ్ ఇవి వేసుకున్న తర్వాత మీరు ఎవ్రీడే బయటే తినాలి 3 డేస్ పాటు, అసలు ఇంట్లో తినద్దు, బయట ఏం కావాలో అన్నీ తినండి అని చెప్పారు. సో మేము ఫస్ట్ డోస్ వేసుకున్నాము, వీ హ్యాడ్ ఫుడ్ అవుట్ సైడ్, కానీ అది వేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి వీ వర్ అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ నార్మల్. నెక్స్ట్ డే మళ్ళీ మేము బయట తిన్నాము, ఇవాళ కూడా బయట తిన్నాము. జస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఏ ప్రాబ్లం లేదు, వీఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ వెరీ హ్యాపీ. దీనికి సారాంశం ఏంటంటే, వీళ్ళు ఇక్కడే ఉందాం అనుకున్నారు, చాలా భయపడుతుంది ఏంటంటే బయట తినాలి ఫుడ్, అంటే ఒక పిలిగ్రిమేజ్కి వెళ్ళాలన్నా బయట తినాలి, అది చాలా ఇబ్బంది అయిపోతుంది, మాకు ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నారు. ఇది ఇన్ఫెక్షన్ కాదండి, దీన్ని ఇంటాలరెన్స్ అంటారు. దానికి ఏం చేయాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పడం కోసం వాళ్ళు ఇక్కడ ఉండగా, అంటే ఒక 4-5 డేస్లో దే ఆర్ గోయింగ్ టు సమ్ పిలిగ్రిమేజ్, దట్స్ దేర్ వరీ. సో ఈ 3 డేస్ ఒక ట్రై చేద్దామని చెప్పి ఒక చిన్న చిట్కా ఇచ్చి వాళ్ళని కావాలని బయట తినమని చెప్పాను. ఇది ఇన్ఫెక్షన్ కాదు ఇంటాలరెన్స్ అని చెప్పి చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించిందండి? అంటే ఫస్ట్ అయితే మాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే ఏ డాక్టర్ అయినా మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఇంకా ఇంట్లోనే తినాలి, అది కూడా వీలుంటే మ్యాక్సిమం పచ్చం చేయండి, ఏం తినకండి అని చెప్తారు. ఫస్ట్ టైం నేను ఇన్నేళ్లలో నేను ఫస్ట్ టైం చూశాను, డాక్టర్ గారు చెప్పారు మీరు ఈ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత బయట వెళ్తేనండి, ఇంట్లో అస్సలు తినకండి, ఓన్లీ బయట ఫుడ్డే తినండి అని. సో ఐ వాజ్ టోటలీ సర్ప్రైజ్డ్. కానీ వెళ్ళి మేము బయట తిన్నాము అండ్ 3 డేస్ నుంచి అలాగే తింటున్నాం, అండ్ నౌ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ కంఫర్టబుల్. మాకు గట్లు ఏ ప్రాబ్లం లేదు, బెల్లీలో ఏ ప్రాబ్లం లేదు, స్టమక్ ఏక్ లేదు, నాజియా లేదు, అండ్ వీఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. వీ బోత్ హ్యాడ్ ద సేమ్ ప్రాబ్లం, చాలా కాలంగా మేము బాధపడుతున్నాం వచ్చినప్పటి నుంచి, ఇండియా వచ్చినప్పటి నుంచి. సో దీని సారాంశం ఏంటంటే, అప్పుడు ఆ వాళ్ళ యొక్క అమెరికన్ గట్ అంటే అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేది వాళ్ళ యొక్క ఇంటెస్టైన్స్, దాన్ని ఇండియాకి మార్చడానికి నేను తీసుకున్న స్టెప్ ఇది. అందుగురించి కాన్ఫిడెన్స్ కలగడం కోసం యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వలేదు నేను, ఇది ఇన్ఫెక్షన్ కాదని నాకు తెలుసు. సో వాళ్ళకి ఇంటెస్టైన్ సూదన అవడానికి ఇచ్చిన చిన్న 2 టాబ్లెట్స్ మాత్రమే ఇవి, ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఇక్కడ స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఫోబియా అంటే వాళ్ళకున్న ఆలోచనని బయట తీయటం కోసం నేను ఇచ్చిన చిన్న చిట్కా ఇది. ఇదొకటే కాకుండా నేను చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది వర్షాలు పడినప్పుడు గ్యాస్ట్రోఎంటెరైటిస్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఏ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలి. నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, వాటర్ ఎలా, చాలా మంచి అందరి ఇళ్లలోనూ ఆక్వాగార్డ్లు వేరు వేరు ఆర్ఓ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళందరిలో కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది చాలా వస్తూ ఉంది.
దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ 12 నెలలు నేను ఇండియాలో ఉండగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది ఏంటంటే డ్రింకింగ్ వాటర్ తాగే వాటర్ మాత్రం వరకే ప్యూరిఫై చేస్తున్నారు. మిగతా ఏమవుతుంది, మనం ఆహారం తీసుకునే ప్లేట్లు కానీ గ్లాసులు కానీ స్పూన్స్ కానీ మనం బయట నుంచి వచ్చే వాటర్తోనే యూజ్ చేస్తాం. కానీ ప్రాబ్లం ఏమవుతుంది అంటే వర్షాకాలంలో ఏమవుతుంది, ఈ వాటరు ఆ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ నుంచి కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. దాంతో ఏమవుతుంది అంటే వాళ్ళు మన మెయిట్స్ కడిగిస్తారు, కడిగించినప్పుడు ఆ యొక్క బ్యాక్టీరియా దాని మీద ఉంటూ ఉంటుంది. మనం వి స్టార్టెడ్ ఈటింగ్ ఇట్. సో దీన్ని అవాయిడ్ చేయడానికి నేను మా పేషెంట్స్కి 3 రకాలుగా చేయమని చెప్తాను. ఏమిటంటే అట్లీస్ట్ ప్లేట్స్ కానీ స్పూన్లు కానీ గ్లాసులు కానీ వాష్ చేసుకునేటప్పుడు హాట్ వాటర్తో వాష్ చేసుకుంటే ఆ యొక్క ఇన్ఫెక్షన్ రాదు. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ అఫోర్డబుల్ యూ కెన్ టేక్ డిష్ వాషర్స్, దాంట్లో ఏంటంటే హాట్ వాటర్ తోటి అవి కడుగుతూ ఉంటాయి. కొంతమందికి అవకాశం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తానంటే ఒక బేసిన్లో హాట్ వాటర్ హీట్ చేసుకుని ఆ ప్లేట్స్ వరకు స్పూన్లు వరకు దాంట్లో ముంచి తీస్తే ఆ బ్యాక్టీరియా చనిపోతూ ఉంటాయి. ఇంకో రకంగా ఏంటంటే పోర్సిలిన్ పింగాణి లాంటి ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ ఉన్నాయనుకోండి, అవి మైక్రోవేవ్లో పెట్టి ఒక 30 సెకండ్స్ హీట్ చేస్తే ఆ బ్యాక్టీరియా చనిపోతూ ఉంటాయి. సో ఈ 3 చిట్కాలు ఫాలో అయితే వర్షాకాలంలో మీకు వచ్చే గ్యాస్ట్రోఎంటెరిటిస్ చాలా మటుకు అవాయిడ్ చేయొచ్చు. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే లండన్ గ్యాస్ట్రో కేర్ కాంటాక్ట్ చేయండి. Many thanks.